తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ కమలం టాప్ లీడర్ జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 మహబూబాబాద్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5:30 నిజాంపేటలో జేపీ నడ్డా రోడ్ షోలో పాల్గొంటారు. ఇక రేపు ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తారు. సంగారెడ్డి జిల్లా సిల్వర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. మే 1 హైదరాబాద్ లో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ కమలం టాప్ లీడర్ జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 మహబూబాబాద్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5:30 నిజాంపేటలో జేపీ నడ్డా రోడ్ షోలో పాల్గొంటారు. ఇక రేపు ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తారు. సంగారెడ్డి జిల్లా సిల్వర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చిర రవి అందిస్తారు. రవి, చెప్పండి, బీజేపీ నేతల ప్రచారానికి మొత్తం సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది, అలాగే నడ్డా సభలు కూడా ఉన్నాయి, వివరాలు ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో బీజేపీ తన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షులు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి, ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి, ఏదైతే ఈ రోజు 10:00 తన ఏదైతే 10-11 మధ్యలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెంలో, అంటే పార్లమెంటు కు పోటీ చేసిన ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్ర వినోదరావుని గెలుపు కోసం అటు కొత్తగూడెం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ రోజు 11:00 ఏదైతే నడ్డా వస్తున్నారు. ఈ నడ్డా ఒక రోడ్ షోతో పాటు దాంతో పాటు ఒక సభ కూడా నిర్వహిస్తున్న సందర్భం నెలకొనున్నది. అనంతరం మహబూబాద్ లో ఒక పెద్ద భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం నెలకొంది. తెలంగాణలో దాదాపు 17 స్థానాల్లో ఉన్నటువంటి స్థానాల్లో ఖచ్చితంగా 12-15 వరకు గెలిపించుకోవాలని పుత్రనిత్యంతో పెద్ద ఎత్తున ఇప్పటికే జాతీయ నాయకత్వం ప్రత్యేకమైన దృష్టి తెలంగాణ మీద పెట్టడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంటే సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ బహిరంగ కానీ బీజేపీ కార్యకర్తల్ని, అట్లాగే హిందూ బంధువుల పేరుతో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, బీజేపీ కార్యకర్తలు ఇతర సంబంధించినటువంటి తన అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒదుకున్న సందర్భం అయితే నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కేంద్ర నాయకత్వం ఈ రోజు నడ్డా పర్యటనతో పాటుగా మళ్ళీ రేపు మోదీ కూడా పర్యటన ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి గెలిపే ధ్యేయంగా బీజేపీ కసరత్తు చేస్తున్న సందర్భం ఉంది. ఈ రోజు మాత్రం నడ్డా కొత్తగూడెం బహిరంగ సభలో, అట్లాగే రోడ్ షోలో ఈ రోజు మధ్యాహ్నం మహబూబాద్ లో కూడా పర్యటన చేస్తున్న సందర్భం నెలకొంది జ్యోతి. ఇకపోతే ఈ అగ్రనేతల పర్యటనలు బహిరంగ సభల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మైలేజ్ ఏ మేరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే ఏదైతే గతంలో గెలిచిన దానికన్నా ప్రత్యేకమైనటువంటి ఏదైతే 12-15 స్థానాల మధ్య ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రత్యేకమైన దృష్టి కేంద్ర నాయకత్వం పెట్టింది. ఎందుకంటే ఏదైతే మోడీ 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా గెలవటం కోసం ప్రత్యేకంగా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది.
తెలంగాణ కావచ్చు, అట్లాగే కర్ణాటక, అట్లాగే తమిళనాడు, ఇట్లాంటి మూడు రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తన కేంద్రీకరణ చేసింది. ఈ కేంద్రంలో భాగంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుంది. ప్రధానంగా సెకండరీగా ఉండేటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ గా బీజేపీ తను సృష్టించుకుంటుంది. ఏదైతే కాంగ్రెస్ ని కొన్ని స్థానాల్లో చాలా స్థానాల్లో ఓడించి మిగతా ఏదైతే మెజార్టీగా తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కృతనిశ్చితంతో ఏదైతే బీజేపీ ప్రయత్నం చేసింది. ఇప్పటికే గతం కన్నా బీజేపీ చాలా తన శక్తుల్ని పెంచుకోవడం జరిగింది. చాలా ఓటు బ్యాంకును కూడా గతం కన్నా ఇప్పుడు అంటే ఒక ఒక వేవ్ని క్రియేట్ చేస్తున్న సందర్భం అయితే ఉన్నది. ఏదైనప్పుడు కూడా గతం కన్నా ఏదైతే స్థానాలని పెంచుకోవడం కానీ అట్లాగే ఓటు బ్యాంకుని పెంచుకోవడం కానీ ఈసారి ఏదైతే నాలుగు స్థానాల కన్నా ఇప్పుడు 12 నుంచి 15 మధ్యన ఖచ్చితంగా గెలుపు కోసం కృషి చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీ తన అస్తిత్వాన్ని అంటే ప్రధానంగా గెలిపే దిశగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం కోసం జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దానికోసం కసరత్తు చేస్తున్న సందర్భం నెలకొంది. జ్యోతి, థ్యాంక్ యూ రవి.